ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ఫస్ట్ సెమ్ తెలుగు సంబంధించి న్యూ సిలబస్ లో ఇంపార్టెంట్ లిస్ట్ ఆల్రెడీ చెప్పాను నేను. సో ఈ ఇంపార్టెంట్ లిస్ట్ లో ఉన్న ప్రతిది కూడా మీకు ఆన్సర్స్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ఫస్ట్ సెమ్ తెలుగు వాళ్ళకి, ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి. సో ఇప్పుడైతే చూద్దాం మనం. ఇప్పుడు ఏం చెప్తున్నాను ఇందులో అంటే, ఇవి చూపించిన తర్వాత మీకు ఆన్సర్ చూపిస్తాను. రాజనీతిలో సందర్భాలు, గబ్బిలంలో సందర్భాలు అన్నమాట. ఈ సందర్భాలని ఇప్పుడు మీకు ఆన్సర్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అయితే రాజనీతి నుంచి చూద్దాం. కృతముదలంచి రుణములిత్తే వార్తయందు అనేవి, అలాగే ఇక్కడ గబిలంలో ప్రపంచమునకు అప్పు వడ్డది కసరి బుస కొట్టు అనేటివి చూద్దాం. ఒకసారి ఆన్సర్స్ మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం రాజనీతిలో ఉన్నాం అనమాట. కృతముదలంచి ప్రాణముల్ విడుతురనిన్ అనేది చూద్దాం. సో పరిచయం అంటే ఇక్కడ కవి పరిచయం అని అర్థం. పరిచయం అని పెట్టాము, ఇక్కడ కవి పరిచయం అని కూడా మీరు రాయొచ్చు. ఈ వాక్యం నన్నయ్యచే రచింపబడిన ఆంధ్ర మహాభారత సభాపర్వంలోని ప్రథమాశ్వాసం నుండి గ్రహింపబడింది రాజనీతి అనే పాఠభాగంలో. సందర్భం అంటే ఇది ఏ సందర్భంలో ఉంది. సో మీకు వచ్చినట్టు కూడా రాయొచ్చు ఇది చూసిన తర్వాత. ఈ ఆన్సర్ బాగా చూసుకోండి. సేవకులు చేసిన మేళ్లను జ్ఞప్తికి తెచ్చుకొని రాజు వారిని సన్మానించాలి. ఆ విధంగా సన్మానిస్తే సేవకులు ఆ రాజు కొరకు యుద్ధ సమయంలో వారి ప్రాణాలకైనా కూడా ప్రాణాలనైనా కూడా ఇస్తారని ధర్మరాజుతో నారదుడు సేవకుల త్యాగాలకు చేయవలసిన కార్యాన్ని తెలియజేశాడు. వివరణ అంటే ఇక్కడ భావం అని కూడా మీనింగ్ అనమాట. వివరణ అని రాయొచ్చు, భావం అని రాయొచ్చు. ధర్మజ వంశపార్యపరంగా వచ్చేసి మంచి సేవకులను గుర్తించి నీవు వారిని సన్మానిస్తున్నావా అని ప్రశ్నించాడు. అలా సన్మానించగలిగితే ఆ సేవకులు అది గుర్తించి నీ యుద్ధ సమయంలో నీ ఆ సేవకులు ప్రాణాలనైనా అర్పిస్తారని ధర్మరాజు సభలో రాజనీతి విషయాల్లోని సేవకుల అంశాన్ని గురించి నారదుడు ప్రశ్నించి వివరించాడని పై వాక్యంలో వివరణ. సో నెక్స్ట్ చూద్దాం మనం. ఇక్కడుంది రుణములిత్తే యుత్తమ బుద్ధిన్, రుణములిత్తే యుత్తమ బుద్ధిన్. ఈ వాక్యం కూడా నన్నయ్య కవి రచించాడు. ఆంధ్ర మహాభారతంలోనిది, సభాపర్వం ప్రథమాశ్వాసం నుండి గ్రహింపబడింది, రాజనీతి అని పాఠ్యభాగంలో ఉంది. సందర్భం నారదుడు ధర్మరాజుతో వక్తకుల గురించి కొన్ని విషయాల గురించి ప్రశ్నించాడు. సంక్షేమ రాజ్యంలో రాజు ప్రజలకు సాయం అందించాలి. రాజు తక్కువ వడ్డీకి వర్తకులకు పెట్టుబడి కొరకు రుణాన్ని ఇవ్వాలి. వర్తకులు అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకు సంబంధించి అడుగుతున్నాడు అనమాట నారదుడు ధర్మరాజుని అడిగాడు అనమాట. అలా రుణాలని వర్తకులకు ఇచ్చుచున్నావా లేదా అని నారదుడు ధర్మరాజుని ప్రశ్నించే సందర్భం ఉంది. ఆన్సర్ అంటే భావము, వివరణ అని అర్థం. ప్రజల కొరకు రాజు కొన్ని సంక్షేమ కార్యక్రమాలను అందించాలి. ఉదార స్వభావంతో రైతులకు ధాన్యపు గింజల్ని, వర్తకులకు 100 రూపాయలకి 1 రూపాయి వంతున వడ్డీ అప్పుగా ఇవ్వగలను. ఈ విధంగా అప్పుల్ని వర్తకులకు అందించగలుగుతున్నావా లేదా అని రాజ్య పాలన విషయంలో కొన్ని సూచనల్ని ధర్మరాజుతో సభకు వచ్చిన నారదుడు ప్రశ్నించడని పై వాక్యంలోని వివరణ అన్నమాట. నెక్స్ట్ చూద్దాం ఇంపార్టెంట్ది. ఇక్కడ మూడోది వార్తయందు జగం వర్ధిల్లుచున్నది. సో కవి పరిచయం సేమ్ అన్ని దానికి ఒకటే కదా. సందర్భం చూద్దాం. దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా రాజులు వార్తలను సేకరించి వాటిని ప్రసారం చేయాలని వార్త యొక్క ప్రాధాన్యతను గురించి నారదుడు ధర్మరాజుతో వివరించి చెప్పిన సందర్భం. అంటే రాజులు ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటే అది ప్రజలందరికీ తెలిసే విధంగా చెప్పాలి, అప్పుడే వార్త ప్రపంచమంతా వ్యాపిస్తుంది అని చెప్తున్నాడు అనమాట. వివరణ చూద్దాం. వివరణ మీకు వచ్చినంత కూడా రాయొచ్చు. ఇది కూడా మీరు ఎలా రాయగలంటున్నారో, ఎలా రాయగలుగుతారో అట్లా కూడా రాయొచ్చు. వివరణ రాజనీతి విషయాల్లోని అంశమైన వార్త యొక్క ప్రాముఖ్యతను గురించి నారదుడు తెలిపినదేమనగా లోకమంతటా వార్త పైనే ఆలోచించి అడుగు వేస్తుంది. అది తెలియకపోతే ప్రజలంతా చిమ్మ చీకటిలో బ్రతికినట్లే. అందుచేత రాజే వార్తను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే విధంగా ఏర్పాటు చేయాలని నారదుడు రాజనీతి విషయాల గురించి ధర్మరాజుతో సభలో వివరించాడని పైవాక్యంలోని వివరణ. సో ఇప్పుడు మనం గబ్బిలం అనే లెసన్లో కూడా మనం సందర్భాలు చూద్దాం. ఈ సందర్భాలు తప్ప మీకు మోస్ట్లీ ఇంకేం అవసరం ఉండకపోవచ్చు. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అనుకుని నేను ఇస్తున్నాను. ఏదైనా మిస్ అయితే మరి బ్యాడ్గా అనుకోవద్దు, ఎందుకంటే అన్నీ ఇంపార్టెంట్ లిస్టులో పెట్టలేం కదా.
ఫస్ట్ చూద్దాం. కసరి బుసకొట్టు నాతని గాలిశోక, కసరి బుసకొట్టు నాతని గాలిశోక. సో కవి పరిచయం చూద్దాము. ఈ వాక్యం మధుర శ్రీనాథ నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా రచించిన గబ్బిలం అనే ఖండ కావ్యం మొదలి మొదటి భాగం నుండి గ్రహించబడింది. సందర్భం ఎక్కడ అంటే చూద్దాం. ఈ వాక్యం హైందవ మతంలోని అన్ని వర్గాల వారు పంచముడిని కసరి కొడుతున్నారని కవి పలికిన సందర్భంలోనిది. పంచముడు అంటే ఎవరు లేదు, అంటరాని వాడు అని అర్థం అన్నమాట. సో ఈ అంటరాని వాడిని అందరూ కూడా పక్కకి నెట్టుతున్నారు అని ఆయన బాధపడుతూ చెప్తున్నాడు అనమాట. వివరణ చూద్దాం. దరిద్ర దేవత అభాగ్యుడైన ఆ పంచముడి రక్తాన్ని ఆరగించి విలయతాండవం చేస్తుంది. హైందవ మతంలోని నాలుగు వర్ణాల వారు పంచముడి గాలి సోకినా కూడా కసరి కొడుతున్నారు అని కవి ఉద్దేశం. అంటే అంతరాన్ని వాణ్ణి పక్కన పెడుతున్నారు, పనులకు మాత్రమే వాడుకుంటున్నారు, పని అయిపోతానే కరివేపాకు తీసినట్టు పక్కకు పెడుతున్నారు. పనికి పలికి మాత్రం అంటరాని వాడు కావాలి, కానీ వాణ్ణి తాకడానికి కూడా కొంతమంది ముందుకు రారే అంటూ గబ్బిలంలో గుర్రం జాసువా అద్భుతంగా లెసన్ అయితే చెప్పాడనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చూద్దాం. సో ఇక్కడ ఇంకొకటి ఉంది. అప్పు వడ్డది సుమీ భరతావని వీని సేవకున్, అప్పు వడ్డది సుమీ భరతావని వీని సేవకున్. సో గబ్బిలం కవి సంబంధించి, గురం జాస్వా సంబంధించి కవి పరిచయం సేమ్ ఉంటుంది. సందర్భం చూద్దాం. ఈ వాక్యం పంచముడి జీవన విధానాన్ని గురించి కవి వర్ణించే సందర్భం ఉంది. అంటే అంటరాని వాణి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందో చెప్పాడు ఇక్కడ. భావం చూద్దాం. దరిద్రుడైన ఆ పంచముని కులాన్ని సంపదను హరించి అతని దేహాన్ని పీల్చి పిప్పి చేసిన భారత వీరుని పాదాల కందిపోకుండా చెప్పులు కుట్టి జీవనం కొనసాగిస్తున్నాడు. అంతేగాని ఏనాడు కూడా తన పనిని తిరస్కరించలేదు. అందుకే భరత భూమి ఇతని విలువైన సేవకు అప్పు పడిందని కవి పేర్కొన్నాడు. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ చూద్దాం. ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు. చూడండి, సో పంచముడు అంటే ఒక అంటరాని వాడి గురించి మనకి గుర్రం జాషువా గబ్బిలంలో ఎంత బాగా రాశాడంటే ఆకట్టుకుంటాయన్నమాట అన్నీ కూడా. ప్రపంచమునకు భోజనం పెట్టు వానికి భుక్తి లేదు. సో కవి పరిచయం సేమ్ అన్నమాట. ఈ వాక్యం పంచముడి దయనీయమైన స్థితిని గురించి ఒక కవి వర్ణించే సందర్భంలో ఉంది. సో ఇక్కడ భావం చూద్దాం. పంచముడి రెక్కల కష్టం లేని నాడు ఏ పంటలు పండవు, ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకదు. అతడు తన కష్టంతో చెమటోడ్చి ప్రపంచానికి భోజనం పెడుతున్నాడు, కానీ అతనికి మాత్రం తినడానికి తిండి దొరకడం లేదు. అంటే అంటరాని వాణ్ణి అందరూ కూడా పనికి పిలుస్తున్నారు, వానికి తక్కువ ఇస్తున్నారు. కొంతమంది అయితే ఉన్నంత వరకు బతికున్నంత వరకు ఊడిగం చేస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళ కింద నలిగి చిన్న చిన్న జీతాలకు పని చేస్తున్నారు, అంటరాని వాడిని ఆ విధంగా వాడుకుంటున్నారు అని చెప్పేసి గుర్రం జాషువా గబ్బిలంలో నొక్కి చెప్పాడనమాట. సో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 3K66000.